కశ్మీర్ ఓ కల్లూల ప్రాంతం, ఉగ్రవాదం నిత్యం బుసలుగొట్టే ప్రాంతం, ఓ క్షణం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోయే ఉద్యోగం. అలాంటి ప్రాంతంలో ప్రాణాలకు తెగించి సరిహద్దులను కాపాడే ఉద్యోగం తనది. తన విధులను తూచా తప్పకుండా నిర్వర్తించడమే కాదు, ప్రాణాలకు తెగించి ఉగ్రముఖులను అణచడమే కాదు, తన సహచరుల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుగా వేశాడు. అందుకే ఆర్మీతో పాటు కేంద్రం అతని ధైర్య సాహసాలను గుర్తించింది, కీర్తి చక్ర అవార్డును అందించింది. అది 2023 అక్టోబర్ 26 మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు అండ్ టీంకు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక సమాచారం అందింది. కొందరు ఉగ్రమూకలు సరిహద్దులు దాటి వస్తున్నారని వెంటనే రంగంలో దిగింది రామ్ గోపాల్ అండ్ టీం. ఆ రోజు ఉదయం 10 గంటల టైంలో ఓ ఆంబుష్ను ఏర్పాటు చేశారు ఉగ్రవాదుల కోసం. అదే సమయంలో అటుగా 5 టెర్రరిస్టులు రావడాన్ని గుర్తించారు. కానీ 10:20 వారి కవర్ బ్లో అయింది, అంటే వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్టులకి. వెంటనే అలర్ట్ అయిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. కానీ తన టీంకు ప్రమాదం పొంచి ఉందని గమనించిన రామ్ గోపాల్ వెంటనే ఉగ్రవాదులకు చాలా క్లోజ్గా వెళ్ళాడు. ఓ టెర్రరిస్ట్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపాడు, మరో ఉగ్రవాదిని తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో వారి అటెన్షన్ డైవర్ట్ చేయడంలో సక్సెస్ కావడంతో మరో 3 ఉగ్రవాదులను తన టీం ఈజీగా మట్టుబెట్టింది. కానీ మరో టెర్రరిస్ట్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆపరేషన్ అక్కడితో ముగించకుండా వెంటనే సెర్చ్ అండ్ ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. అతను గుహలో దాక్కున్నాడని గుర్తించి అక్కడికి వెళ్ళారు. ఇక్కడే రామ్ గోపాల్పై గ్రెనేడ్లు విసిరాడు ఆ ఉగ్రవాది. ఈ దాడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాడు రామ్ గోపాల్. అదే క్విక్ రియాక్షన్తో అతన్ని కూడా మట్టుబెట్టాడు. ఇంతో మొత్తం 5 ఉగ్రవాదులను హంతమొందించారు. ఇంత వీరోచితంగా పోరాటమే కాదు, తన టీంను ప్రొటెక్ట్ చేసుకునేందుకు వేసిన ఎత్తులు, చూపించిన ధైర్య సాహసాలను అతని ఉన్నతాధికారులు గుర్తించారు. కీర్తి చక్ర ఇవ్వాలని కేంద్రానికి రికమెండ్ చేశారు. ఈ డేరింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న కేంద్రం కూడా క్షణం ఆలోచించకుండా అతనికి ఈ అవార్డునిచ్చింది. కేంద్రం ఈసారి 4 కీర్తి చక్ర అవార్డులకు ఎంపిక చేసింది. మిగిలిన 3 ఇతర ఆపరేషన్లలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందినవారు. కానీ ఇలా పోరాడి కూడా ప్రాణాలతో బయటపడి కీర్తి చక్ర అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి రామ్ గోపాల్ నాయుడు మాత్రమే. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన రామ్ గోపాల్ ఇంత అత్యున్నత స్థాయికి ఎదగడం, ఆర్మీలో 2 అత్యుత్తమ అవార్డు అందుకోవడం మనకు నిజంగా గర్వకారణం అని చెప్పాలి. రామ్ గోపాల్ నాయుడుకు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంత కాదని చెప్పాలి. చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువని, చిన్న వయసులోనే ఎన్డీఏలో చేరి ఈ స్థాయికి చేరుకున్నాడని చెబుతోంది రామ్ గోపాల్ తల్లి హేమమాలి. చాలా సర్దపడ్డాడు అబ్బాయి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత మాటలు రాలేదు మా ఇద్దరికైతే. బాగా అమ్మ ఇంత ఈ కీర్తి చక్రం వస్తుంది అనుకోలేదు నేను, మా అమ్మకి ఇంకేదో వస్తుంది అనుకున్నాను అనేసిమో మా అబ్బాయి చాలా సర్దాపడి, మరి వాడికి కూడా ఆకలేదు నాకు కూడా ఆకలేదు, రోజు రోజల్లో మేము భోజనం చేయలేదు, అంత కడుపు నిండిపోయింది. అది జరగకముందంటే ఒక 4-5 ముందు వచ్చాడు, పాప బర్త్డే అయ్యింది వచ్చాడు, వచ్చి మళ్ళీ సడన్గా వెళ్ళిపోయాడు. ఏ గొప్ప బిజీగా ఉన్నాను నేను అనేసి, మరి మాకేం చెప్పడు కదా, ఏదో బిజీ కావాలనుకున్నాము, ఈ బిజీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 లీవ్కి వచ్చాడు. నెక్స్ట్ ఒక 6 పోయాక, అంటే ఇది జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీకు అసలు ఈ విషయానికి సంబంధించి ఏమి మీతో మాట్లాడు ఏం చెప్పడు, అస్సలు చెప్పడు. ఫోన్ చేయడము బాగున్నారా, తినండి, ఆరోగ్యం చూసుకో, ఆరోగ్యం చూసుకో, ఇదే. రామ్ గోపాల్ తండ్రి అప్పలనాయుడు కూడా కొడుకు చూపించిన తెగువకు ఆనంద బాష్పాలు గార్చారు. తన కొడుకు ఇంత ప్రమాదకరమైన ఉద్యోగం చేస్తున్నాడని తెలియదు అంటున్నారు ఆయన. తెల్లలో వచ్చింది సార్, అది చూసేసరికి నేను కూడా స్టన్ అయ్యాను. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్, మా అబ్బాయి కూడా నేను వెళ్ళాను నన్ను ఆపరేషన్కో లేదు దేనికో ఒక మాట కూడా మాకు ఎప్పుడు చెప్పడు సార్. అదే అలా నేను చాలా హర్ట్ అయ్యాము. అంటే అక్కడ ఏం జరుగుద్దో ఏంటో, ఎక్కడికైనా ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, మిలిటరీలో వాళ్ళు పహారా కాసే టైం కానీ, పేరెంట్స్తో కానీ, భార్య పిల్లలతో కానీ ఇలా మాట్లాడుతున్నాను, అట్లాంటి విషయాలు ఏం మీతో అసలు ఎప్పుడు డిస్కస్ చేయడు? మరి ఏం చెప్తుంటాడు, కాల్ చేసి ఏం అడుగుతుంటాడు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఇవే అడుగుతాడు సార్. ఆ విషయాలే డిస్కస్ చేయడు. తర్వాత నాకేంటంటే ఆఫీసర్ కదా, వీడు ఆఫీసులే ఉంటాడేమో అని అంతేగాని అభిప్రాయం. వాడు గన్న పట్టుకుని వెళ్తాడు, దేశాన్ని కాపాడుతాడు నాకు లేదు సార్. ఆఫీసులు తన టీం తను చూసుకుంటాడేమో అనుకుంటాడు, కానీ ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత మొత్తం అంతా నాకు అర్థమవుతుంది. రామ్ గోపాల్ తండ్రి అప్పలనాయుడిని చూస్తే ఓ విషయం తెలుస్తుంది. కొడుకు ఇంత ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడని ఆనందపడాలో, లేదా ఇంత ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నాడని బాధపడాలో ఆయనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఈ అవార్డు విషయం తెలిసే వరకు కూడా తన కొడుకు ఆర్మీలో ఆఫీసర్ మాత్రమే అని, ఆఫీసులో ఉండి ఉద్యోగం చేసుకుంటాడని అనుకుంటున్నారు ఆయన. తన కింద ఉన్న ఉద్యోగులతో పనిచేయించడం మాత్రమే తన కొడుకు పని అనుకుంటున్నారు. అంటే ఒక సేఫ్ జోన్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని తన కొడుకు పని చేస్తాడు అనుకుంటున్నారు. కానీ ఇలా యుద్ధభూమిలోకి వెళ్ళి ప్రాణాలను ఒడ్డి వీరోచిత పోరాటాలు చేస్తూ
అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఒక పని చేస్తున్నాడు. ఆ పనికి అతనికి అవార్డు లభించిందన్న విషయం ఆయనకి ఈరోజు వరకు కూడా తెలియదు. ఈ అవార్డు కారణంగానే ఆయనకు ఆ విషయం తెలిసింది. తన కొడుకు రోజు మృత్యువుతో పోరాడుతున్నాడని, తన ప్రాణాలను అడ్డుగా పెట్టి సరిహద్దులను తన తోటి వారిని కాపాడుతున్నాడని అప్పల్ నాయుడు గారు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రామ్ గోపాల్కు మీరు మాత్రమే కాదు ఈ దేశం మొత్తం ఉంది, ఆయన ఈ దేశాన్ని తన సొంత ఇంటిగా భావిస్తున్నాడు, అందుకే తాను చేసే డేంజర్ మిషన్స్ కూడా ఏ రోజు మీకు చెప్పలేదు, మీరు కంగారు పడతారని, ఇక మీదట కూడా చెప్పరు. కానీ మీరు ఒక విషయంలో గర్వంగా తలెత్తుకోవచ్చు, నా కొడుకు ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, దేశ ప్రజల భద్రతకు నా కొడుకు ప్రాణాలు హామీ అనేది మీ కొడుకు మీకు ఇస్తున్నటువంటి ఒక బహుమతి. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది, కీర్తి చక్ర ఇచ్చింది. సో మీరు నిజంగా గర్వించాల్సినటువంటి విషయం ఇది. రామ్ గోపాల్ మాత్రమే కాదు, కీర్తి చక్ర అవార్డుకు ఎంపికైన కల్నల్ మన్ప్రీత్ సింగ్, రైఫిల్ మ్యాన్ రవికుమార్, డిప్యూటీ ఎస్పీ హుమాయున్ భట్, 18 శౌర్య చక్ర అవార్డులు అందుకున్న సైనికులు, ఇలా మొత్తం 103 మంది గ్యాలంటరీ అవార్డులు అందుకున్న వీర సైనికులు అందరితో పాటు మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోవడానికి, నిద్ర లేకుండా సరిహద్దుల వద్ద కాపలాగా వస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి వెంట ఈ దేశం మొత్తం ఉంది, వాళ్ళందరికీ బిగ్ టీవీ బిగ్ సెల్యూట్ చేస్తాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.